అలా మొదలైంది మొదలైంది తర్వాత జబర్దస్త్, తర్వాత కళ్యాణం అయిపోతుంది. సో మూడు మూవీస్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఎప్పుడు అని చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరి ఎప్పుడు త్వరలో అండి, ఇయర్ ఎండ్ లో స్టార్ట్ చేస్తున్నాను విత్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఓకే. అండ్ అర్జున్ రెడ్డితో ఫుల్ జూమ్ జూమ్ లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు ఐ వాజ్ వెరీ హై మై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిల్మ్. అండ్ విజయ్ కూడా చెప్పాను ఇది చాలా చాలా బాగున్నాడు సినిమాలో అని. అండ్ సందీప్ కూడా చాలా బాగా తీసినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తేనే. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి మించింది సినిమా. సో రియలీ హ్యాపీ ఫర్ విజయ్ బికాస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో తనకు అలాంటి సక్సెస్ రావడం నిజంగా వెరీ హ్యాపీ ఫర్. ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి అర్జున్ రెడ్డి అసలు ఏంటి స్ట్రెంగ్త్ అని ఏంటి అని మీ ప్రకారం యాజ్ అ డైరెక్టర్ మీకు ఏమనిపిస్తుంది? ఆనెస్టీ అండి, బ్రూటల్ ఆనెస్టీ. నాకు తెలిసి నేను నా ఇన్ని సంవత్సరాల్లో చూసిన ఇట్స్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్. అంటే కొన్ని నిజానికి కొన్ని మనకు మనం నిజాలు మాట్లాడుకోవడం కూడా మనకు భయం వేస్తుంది. ఎందుకంటే నిజం అనేది పచ్చి నిజం అని అందుకే అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు తట్టుకోలేం నిజాన్ని. ఇది పచ్చి నిజం లాంటి సినిమా అండి. అండ్ ఎవరేమనుకుంటారు ఏంటి అవేమీ లేకుండా సందీప్ జస్ట్ ఫాలోడ్ ది ఇమోషన్ ఆఫ్ ద స్టోరీ, ద క్యారెక్టర్ అండ్ రోట్ ఇట్. ఇట్స్ ద బోల్డెస్ట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ సీన్. నాకు తెలిసిన నాకు హిందీ సినిమాలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఇంత పచ్చిగా చెప్పిన సినిమాలు చాలా తక్కువ. సో ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఎమోషన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్ నావెల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే ఇదే అర్జున్ రెడ్డి కథని ఇంకో 10 రకాలుగా చెప్పొచ్చు, కానీ తను చెప్పిన విధానం కొత్తగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ది